प्रत्यक्ष निजने सत्यम भजने ब्राह्मण्यदेवाय्राह्मण हिताय जगद्भिधाय कृष्णाय गोविंदाय नमो नमः श्रीदेवाभ्य नमः सकल परिपूर्णात्मे अंगरक्षक पुष्पपादाम्बुलेभ्यश्च नमस्करोमि ప్రోగ్రామ్ ఇంత ఘనంగా కావడందుకు
గౌరవ శాసనసభ్యులు ప్రోత్సాహం అని చెప్పి ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటున్నా. మా వెన్నంటే ఉండి మమ్మల్ని టైం టు టైం గైడ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం ఈ విధంగా చేస్తే ఘనంగా ప్రజలకు ప్రభుత్వం తరఫున మనం ఏం చేస్తున్నాం అనే విషయము ప్రజలకు తెలుసు అనే మాట తను ముందు నడిపిస్తూ ఈ విధంగా చేయడం వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ గౌరవ మంత్రి గారు మాకు ఇంత బిజీ షెడ్యూల్ అసెంబ్లీ నడుస్తున్న చాలా హెక్టిక్ షెడ్యూల్లో మాకు టైం ఇవ్వడం అనేది మా హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ మంత్రి చేసుకుంటున్నాం. అలాగే డిప్యూటీ చైర్పర్సన్ గారు కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఇంతకుముందు మన స్టాటిస్టిక్ కనుక చూసుకుంటే జనగామ అనే జిల్లా మన దాంట్లో సగమే ఉన్నాయి. అక్కడ పవర్ డిమాండ్ పక్కపంటి ఉన్న ఆసిఫాబాద్ చూసుకుంటే అక్కడ సబ్స్టేషన్ 35 ఉంటాయి. మన దగ్గర 110 సబ్స్టేషన్స్ ఉన్నాయి. జిల్లాలలోనే రైతులకు పొటెన్షియల్ జిల్లా అంటే జగిత్యాల జిల్లా. అటువంటి ఈ జిల్లాలో పనిచేస్తున్న కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎలక్ట్రికల్ సిబ్బంది నిజంగా చాలా మంచి అదృష్టవంతులు అంకితభావంతో చేస్తున్నామని ఈ సభా విధంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ఈ కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్ కనిపించాను. ఫ్రంట్ వారియర్స్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారని చెప్పి తమ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఏది ఏమైనా గౌరవ శాసనసభ్యుల గారి ప్రోత్సాహంతో ఈ భవనము 89 లక్షల ఎస్టిమేటెడ్ కాస్ట్ తోటి శాంక్షన్ అయింది. వచ్చే 6 నెలల లోపల ఈ భవనం కంప్లీట్ చేస్తాము. ఇక్కడ నుండి కనీసం 4,30,000 మంది వినియోగదారులకు సర్వీస్ ఇచ్చి ఇంకా రాను రాను అభివృద్ధి చెందుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మంత్రి గారికి కృతజ్ఞత గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్ ఒక్క పైస పకాయ లేకుండా వెన్నంటే ఉండి కట్టించారు. నిజంగా మన అందరి తరఫున సార్ కృతజ్ఞత తెలియజేసుకోవాలి. థ్యాంక్ యూ మనోహర్. థ్యాంక్ యూ సార్. మన విద్యుత్ ఉద్యోగం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 24 గంటల ఉచిత కరెంట్ అనేది మరి మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మరి రైతులకు ఒక వరంగా కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యుత్ వినియోగం ఇంతకింతకి పెరిగింది. మరి దాంతో పాటు ఉత్పత్తి కూడా పెరిగింది. మరియు పట్టణాలలో కూడా సిటీలలో కూడా కరెంటు కోతలు అనేవి చాలా వరకు తగ్గాయి. ఎప్పుడో చిన్న చిన్న రిపేర్లు వస్తాయి తప్ప. మరి అలాగే జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యాలయం ఏర్పడడం జరిగింది. ఇంతకుముందు ఏ చిన్న అనుమానాలు ఏమున్నా కూడా ఎక్కడో కరీంనగర్కి వెళ్లాల్సి వస్తుండేది. మరియు ఇప్పుడు ఈరోజు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ భవన నిర్మాణంతో చాలా వరకు కూడా ప్రజల ఇబ్బందులు అనేవి కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి జగిత్యాల పట్టణం గురించి చెప్పినట్టయితే మరి ఎలక్ట్రికల్ సిబ్బంది కూడా ఎంతో చురుగ్గా పనిచేశారు. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్సీ గారు కానివ్వండి, ఏఈ గారు, డిఈ గారు అందరూ కూడా ఎంతో చక్కగా మేము ఏదైనా చెప్పగానే వెనువెంటనే స్పందించి కూడా ఆ మరమ్మతులు పోల్స్ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా వారి సేవలన్నీ కూడా అభినందనీయం. ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఇంతకుముందు కూడా ఈ ఎస్సీ కార్యాలయ నిర్మాణంతో ప్రజలకు మరింత అందుబాటులోకి వారి సేవలు చేరుతాయని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నిజంగా కూడా మన జగిత్యాల జిల్లా ఒకసారి పారమైన పనులు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే చాలా విషయాల్లో మనం అంతా మా ఆనరబుల్ మినిస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు చాలా విషయాల్లో మనం అంతా ముందున్నాం అని అంటాం. డెఫినెట్గా 100% ముందున్నాం సార్. ఈరోజు కూడా మరి ఎస్సీ ఆఫీసు మొత్తం నార్థన్ ఎన్పీడీసీఎల్లో మొట్టమొదటిసారిగా మన జగిత్యాల జిల్లాలోనే ప్రారంభించినందుకు మనకు శాంక్షన్ ఇచ్చినందుకు దానికి కృషి చేసినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆనరబుల్ మినిస్టర్ గారి యొక్క ప్రోద్బలం కావచ్చు, వారికి నాకు మనస్ఫూర్వకంగా అభినందన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈ కార్యాలయం భూమి పూజ జరిగినందుకు మరి ఆల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా మనకు ఎంతో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఎన్నో మార్పులు చేర్పులు జరిగినాయి అందులో భాగంగా ప్రజలకు దగ్గరగా సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదంతా జరిగింది మరి ఒక మామూలు ఒక ఎడిస్టోల్ డివిజన్ ఇదివరకు ఉన్నటువంటి ఒక డివిజన్ లో ఒక ఎస్సీ కార్యాలయం ఓపెన్ చేయడం అనేది చాలా చాలా నిజంగా కూడా అదృష్టం మన అందరి అదృష్టం మనకు ఎక్కువ సర్వీసెస్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది మరి జైత్యాల జిల్లా మరి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇందాకనే చెప్పారు 125,000 కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి నార్థన్ ఎన్టీడీసీఎల్లో అత్యంతక కనెక్షన్స్ ఉన్నటువంటి హైయెస్ట్ జిల్లాగా ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ ఎంత డెడికేటెడ్గా పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనా కానీ మరి ఇన్ని సబ్ స్టేషన్స్ మరి ఎక్కడ కావాలంటే అక్కడ మీకు సబ్ స్టేషన్కు ల్యాండ్ వెంట వెంటనే మేము ఇవ్వడము మరి మన శాంక్షన్స్ ఇవ్వడము తర్వాత ట్రాన్స్మిషన్ ల్యాస్ని తగ్గించి కంపెనీని లాభాల వైపు తీసుకెళ్ళడానికి ఎంతో మీరందరు కృషి చేస్తున్నారు మీరన్న మీరందరూ కూడా నిజంగా కూడా అభినందనీయులు మరి అదేవిధంగా ఎక్కడ ఏం పని ఉన్నా అని ఎక్కడ మామూలుగా కొన్ని షిఫ్ట్ కొన్ని పోలీస్ షిఫ్ట్ కావచ్చు లేదా కండక్టర్ లాగడం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చిన్నగా కలెక్టర్ గారు ఎప్పుడు చెప్పినా కానీ వెంటనే మీరు పనిచేయడం అనేటువంటిది నిజంగా కూడా మీ యొక్క డెడికేటెడ్నెస్ మీకు కనిపిస్తూ ఉంటుంది మరి అదే సందర్భంగా మరి మీకు ఇంకా సర్వీసెస్ ఇంకా బాగా అందాలనేటువంటి ఉద్దేశంలో ఈ యొక్క ఎస్సీ ఆఫీస్ మీ అడ్మినిస్ట్రేటివ్ మీ పని పనిచేసే వాళ్ళందరికీ అంటే ఐ మీన్ ఉద్యోగస్తులకు తర్వాత వర్కర్స్ అందరికీ కూడా ఎక్కువ లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యాలయం ఓపెన్ అయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఇంకా దీనికి రెట్టింపు ఉత్సాహంతో మీరు రాబోయే రోజుల్లో పనిచేసి మరి మన జిల్లాకు మంచి సేవలు అందిస్తారని ఈ సందర్భంగా మరి చూస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన మంత్రి గారు ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన సౌలభ్యం కోసం వారికి నేరుగా ఇబ్బంది జరగకుండా మన జైత్యాల జిల్లాలో ఈ ఎస్సీ బిల్డింగ్ ఏర్పాటుకు కృషి చేసిన మన మంత్రి గారు ఈ శరణ్య గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు సంజయన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా తన అన్ని డిపార్ట్మెంట్లు కూడా మంత్రి గారి నాయకత్వంలో జిల్లాలో ముందంజలో ఉన్నాయి పని అన్నింటి కూడా చెప్పింది చెప్పినట్టుగా కూడా అల్లెల్లలో ఇస్తా ఉంటే ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టారో న్యూస్ వైర్స్ కానీ రంగుపోయిన స్తంభాలు కానీ చిత్తవేసిన స్తంభాలు అన్నీ కూడా రిప్లేస్ చేస్తూ పల్లెలన్నీ కూడా వెలుగులో ఒక మంచి వెలుగులో నీడలో ఉండాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అంశాలు పెట్టినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా 100% పూర్తి చేసిన ఘనత విద్యుత్ శాఖ ఉద్యోగులకే దక్కుతుంది ఎందుకంటే మేము జనరల్ గారిలో కానీ మంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కానీ ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా మంచిగా నడుస్తున్న ఈ విద్యుత్ శాఖ ముందు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ సేవలను కూడా అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి గారు అదేవిధంగా ఆహ్వానించిన మన ఎస్పీ గారికి సంజయన్న గారికి తెలియజేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ డిఏ ఆఫీస్ ఉన్నప్పుడు కానీ కానీ కొంత పాత పాత బిల్డింగులలో అక్కడ ఇక్కడ కనబడుతూ ఉండే ఎస్సీ ఆఫీస్ వచ్చినాక ఓ కిరాయి బంగ్లాలా ఉండింది పరపర వసతితో ఉన్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ప్రతి వారు కూడా ఒక గొప్పగా ఎట్లా ఉండాలని చెప్పి ఆలోచిస్తారో అట్లనే మరి ఇవాళ విద్యుత్ శాఖకు కూడా ఎస్సీ గారు వారు ఈ జిల్లాకు ఒక అధిపతి వాళ్ళ దగ్గరికి అందరం మేము కానీ ఇంకా అందరం కూడా వస్తూ ఉంటాం పోతూ ఉంటాం ఈ కార్మికులు అధికారులు అందరూ వస్తుంటారు కాబట్టి ఒక మంచి ఆఫీస్ ఇవాళ శాంక్షన్ చేసినందుకు మీ అధికారులకు పై అధికారులకు మరి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము చాలా విషయాలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి కార్మికుల గురించి కానీ ఈ విద్యుత్ ప్రభుత్వం ఏ రకంగా పురోగమించింది ఎంత ముందరికి పోయిందని దాని మీద తెలియవచ్చింది మరి మనం చూస్తాము చాలాసార్లు కరెంట్ ఉండేది సభాతో చెప్తున్నాం ఆ మనవరు నాకు చాలా మంచి మిత్రుడు కానీ
కన్న పరిచయతోటి కంప్యూటర్ అని కాక నాకు మెట్టల మిత్రం చాలా క్లోజ్ నాకు అప్పుడు చిన్న పిల్లవాడు కొత్తగా జాబ్ కరెంటు కంప్యూటర్ అని కాకపోతుంది కాక అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఒక సీనియర్ నాయకుడు గౌరవ మాజీ మంత్రి ఇక్కడ ప్రస్తుతం నాయకుడు గతించి పరమపదించి ఆ నాయకుడిని అడిగిన ఎవరో ఈ పరిస్థితి చూస్తుంటే మనముందు మల్లవరం బుగ్గల కాలం కట్టుదని చెప్పి ఒక పెద్ద నాయకుడు ఆ కాలంలో చెప్పి తర్వాత తర్వాత కొంత కొంత ఉన్న సమయంలో ఉత్తమ సభలో పెద్దలు ఈశ్వరన్న గారు ఈ కార్మిక విభాగానికి టీఆర్ఎస్ దేవికి మాజీ అధ్యక్షులు వారు ఎన్నో రోజులు నాయకత్వం వహించిన వారు వారికి అన్ని విషయాలు తెలుసు నాకంటే చాలా ఎక్కువ తెలుసు అప్పుడు ఉద్యమ కాలంలో గత పాలకు ఏం చెప్పారు ఈ కరెంట్ ఉండదు చీకట్లు ఉంటుందని ఆయన తల చీకట్లకు వెళ్ళిపోవాలి అర్థమైపోయింది కానీ ఇవాళ తెలంగాణ అంతా వెలుగులో విరిగిస్తుంది 24 గంటలు ఇవాళ కరెంట్ ఇవ్వడంతో రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నది ఇవాళ పాడి పంటలు వాడుతుంది ఇలా మీ రోడ్డు పక్కన చూస్తుంటే ఎన్నో కార్ఖానాలు ఉంటుండే మొన్న ఇప్పటికి కూడా మన కార్ఖానాలకు మనం కారు జీవో పల్లెటూళ్ళకి వెళ్ళో ట్రాక్టరు ఏదైనా పని కోసం పోతే కరెక్ట్ తీసుకుని మనం కూర్చున్నాక కరెంట్ పోతుంది అటు ఇటు చూస్తే కరెంట్ వచ్చే వరకు ఆ వీకారి గట పోతుంది ఈ రకంగా ఆ కార్ఖానా నడుచుకోవటానికి నష్టమే ఇటు రైతు ట్రాక్టర్ తీసుకున్నాడు కానీ లేకపోతే ఆటో కానీ ఒక మెకానిక్ వర్క్ షాప్ తోటి అధిగిస్తుంది మనకి పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కాకపోవచ్చు కానీ ఈ విద్యుత్ వినియోగదారులు 4 లక్షల పైన ఉన్నారంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఈ 450,000 మంది విద్యుత్ వినియోగదారులకు ఇవాళ 24 గంటల కరెంటు వినియోగదారులు రావడం నిజంగా ముఖ్యమంత్రి గారి దార్శనికతకు వారి నిబద్ధతకు ఇది ఒక మచ్చుతూట మన చూసుకుంటే మా రైస్ మిల్లర్స్ ఉన్నారు దాదాపు రా రైస్ మిల్లర్ 40-50 ఉంటుండే 10-15 బయల్ రైస్ మిల్లర్ ఉంటుండే అవి ఎప్పుడు నడుచు ఎప్పుడు బంద్ కావాలో తెలియదు ఇవాళ అట్లాంటివి 60-70 బయల్ రైస్ మిల్లు ఒక 60-70 రా రైస్ మిల్లు ఒక్కొక్క రైస్ మిల్లు 100 మంది ఉద్యోగస్తులు 24 గంటలు 3 షిఫ్టుల పనిచేసుకుంటూ ఆ ఉత్పత్తి వాళ్ళు వస్తుంది వాళ్ళ మొట్టమొదటిసారిగా ఇంత జిఎస్టీ జైతరకలు వస్తున్నాయంటే మరి రైస్ మిల్ల ద్వారా వస్తుంది ఆ రైస్ మిల్ ఇండస్ట్రీ అనేది ఎంత మంచిది వస్తుందంటే దానికి కారణం కూడా మన విద్యుత్ రంగమే మరి దీనికన్నిటి వెనకాల ఆనాడు కార్మిక నాయకులు మన ఈశ్వరన్న గారు కానీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అదేవిధంగా టీఆర్ఎస్ కేవీ ప్రస్తుత గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కానీ కొద్దిగా నాకు కూడా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన కారణంగా జగిత్యాల జిల్లాకు నన్ను కూడా ఆ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులు చేసుకున్నారు నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఇవాళ మా సతీష్కి చెప్పరాలే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 23,000 మంది ఒక బాండెడ్ లేబర్గా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఇవాళ పర్మనెంట్ చేసిన ఘనత కేసీఆర్ గారు తెలియజేస్తాం 23,000 మంది ఉద్యోగస్తులు అంటే ఆ ఘనత కేసీఆర్ గారు ఈ రకంగా చూస్తూ వస్తుంటే ఉద్యోగస్తుల భద్రత గురించి కానీ ప్రతి విషయంలో కూడా ఎన్నో చర్యలు తీసుకున్నారు ఈ ప్రభుత్వం అదేవిధంగా వినియోగదారుల భద్రత గురించి కూడా ఇవాళ కరెంటు శాఖ చనిపోతే ఒక రైతు కానీ ఇంకేదైనా వినియోగదారుడు కానీ తిరిగి తిరిగి వస్తున్నారు 100,000 రూపాయలు వచ్చిన దాఖలా లేవు మొన్ననే నా చేతుల మీదుగా అది మంచి సంఘటన కాదు కానీ ఒక రోజుస్తున్న సంఘటనలు కూడా కుటుంబాలను ఆదుకునే అదృష్టం నాకు కలిగింది ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 8 మందికి మొన్న కరెంటు శాఖతో చనిపోయిన వాళ్ళకి ఇచ్చాం ఏనాడు కూడా ఇది లేదు 2 నెలల క్రితం రాయకల్ మండలం రామాజపేట గ్రామంలో ఉదయం నేను అక్కడే ఉన్నా సడన్గా ఫోన్ వచ్చింది కరెంటు వైర్లు పడినాయి బర్ల మంది మీద పడ్డాయి చచ్చిపోయారు వాళ్ళ మన కాస్టోళ్ళు ఉన్నారు రైతులకు ఏమైనా అప్పటికప్పుడు వాళ్ళ చెరువు కింద పంపు ఉంటుంది సైకిల్ మోటార్ల మీద పోయినా నేను కూడా పోయినా భయంకరమైన దృశ్యం 200-300 బర్లు అటు 200-300 బర్లు ఇటు నిలబడి ఉన్నాయి మనుషులు నిలబడి ఉన్నారు ఈడి కాడిపోయి 15 బర్లు చనిపోయినాయి భయంకరమైన దృశ్యం అప్పుడే మనం ఈ మధ్యకాలంలో కొంత పిల్లగాల గురించి ఆటపాటలు ఆడుకుంటాం ఒక పిల్లగాడు తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉండే అవ్వా ఈ 2 బర్లు మన వాయే రోజు పోయి పాలమ్ముకొని ఇటు తండ్రి చచ్చిపోయే బర్లు చచ్చిపోయే మనం బెట్ల బతుకుడా అవ్వా అని ఏడుచుకోవచ్చు అది చాలా బాధ అనిపించింది వెంటనే నేను డీ గారికి ఏడీ గారికి ఫోన్ చేయగానే అప్పటికప్పుడు అధికారులందరూ వచ్చారు ఇవాళ గేదెలు ఏవేవి చనిపోయినాయి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గేదెకు 45,000 రూపాయలు చొప్పున 6 లక్షల రూపాయల చెక్కులు కూడా రెడీ అని చెప్పి అధికారులు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంటే మన ముఖ్యమంత్రి గారు
ఇటు మనుషుల పట్ల అటు నోరు లేని మూగ జీవాల పట్ల కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది దానికి ఇది ఒక నిదర్శనం ఇవన్నీ కూడా మన ఎస్సి వేణుగోపాల్ గారి వేణుమాధవ్ గారి నేతృత్వంలో ఈ జిల్లాలో ఇక్కడ ఏ సమస్య రాకుండా ఉంది నేను చాలా సార్లు మా ఏరియా ఫోన్ చేస్తా ఉంటా ఎందుకంటే జగిత్యాలలో చాలా చోట్ల కూడా టెలిఫోన్ వచ్చాయి కాబట్టి ప్రజల సమస్యలు రాగానే ఫోన్ చేస్తూ ఉంటారు ఏ రాత్రి ఫోన్ చేసినా మా ఎస్సీ గారు ఉండి పెడితే మా డీ గారు ఏడి గారు ఏలు లైన్మెన్స్ ఎప్పుడంటే అప్పుడు స్పందిస్తున్నారు ఫోన్ రికార్డు చూస్తే వెళ్తే చాలా మందికి నేను మధ్యరాత్రి ఫోన్ చేసి ఉన్నాయి ఈ మధ్యకాలంలో మరి కరోనా సమయంలో కూడా ఉంటుంది అన్నట్టు చాలా మంది భయపడుతూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు భయపడతలేరు మా మంత్రులు భయపడతలేరు మేము లేము అదే రకంగా ప్రతి అధికారులు రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎన్ని అధికారులు ఎలక్ట్రిసిటీ పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా ఇవాళ ముందంజలు పనిచేయడం జరుగుతూ ఉంది మరి వీటన్నిటి కారణంగా ఇవాళ తెలంగాణ పురోగతిలో ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా కరోనాతో అల్లలకు అల్లలు అవుతూ ఉంటే భారతదేశం కూడా దాంట్లో ఒక రకంగా అవుతుంటే కానీ తెలంగాణ మాత్రం కొత్త గొప్ప మళ్ళీ పుంజుకుంటున్నది మనం ఒక మంచి బెటర్ పొజిషన్లో ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది మరి దాంట్లో ఏదైనా కానీ ఒక ప్రొడక్షన్ విద్యుత్ అంటే ఇది ఒక ఎనర్జీ ఒక శక్తి మరి శక్తే లేకపోతే మొత్తం ఆగిపోతుంది ఇది పవర్ అనేది ఎనర్జీ ఇట్స్ ద పవర్ మరి ఈ పవర్ వల్ల ఈ ఎనర్జీ ఈ ఎలక్ట్రిసిటీ వల్ల ఇవాళ ఎన్నో కర్మాగారాలు నడుస్తున్నాయి ఎన్నో యూనిట్లు నడుస్తున్నాయి ఎన్నో వ్యవసాయం నడుస్తుంది దీని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు కాబట్టి అదేవిధంగా విద్యార్థులు కానీ ప్రతి వాళ్ళకు కూడా ఇది లాభం అవుతుంది కాబట్టి నిజంగా మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈ విద్యుత్ రంగాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆహ్వానించిన గౌరవ ఎస్సీ గారికి మరి వారి సిబ్బంది అందరికీ కూడా నేను పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జై తెలంగాణ ఒకటి జరిగితే దాని పరంపరలో అనేకం జరుగుతాయనేటువంటిది మనకు ఈరోజు కళ్ళముందు కనబడతా ఉన్నటువంటి దృశ్యాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కొత్త జిల్లాలు ఏర్పడడం కొత్త మండలాలు కొత్త డివిజన్లు కొత్త గ్రామ పంచాయతీలు అంటే ఒకటేనుక ఒకటి దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా నిర్మాణం జరగడం అనేటువంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి జగిత్యాల జిల్లాను సాధించుకోవడం అనేటువంటిదే ఒక గొప్ప విషయం జిల్లా సాధించుకున్నాం కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని హంగులు రావాలనేటువంటి ఆ పాలసీలో భాగంగానే మరి ఇక్కడ అన్ని కార్యాలయాలు దానికి సంబంధించినటువంటి అధికారులు రావడం అనేటువంటిది క్రమేపీ జరుగుతూనే ఉంటుంది అది ఇక జిల్లా అభివృద్ధి యొక్క మనము దాన్ని చూడవచ్చు అందులో భాగంగానే ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ జిల్లా కార్యాలయాన్ని మనం మరి నిర్మాణం చేసుకోవడం కోసం ప్రభుత్వము 89 మరి లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది ఈ బిల్డింగ్ మనం నిజంగా కూడా మంచి బిల్డింగ్ కట్టుకోవడం మంచి లొకేషన్లో ఈ స్థలం కూడా మీకు ఇవరకే ఉండడం మరి చాలా సంతోషం ఈ సందర్భంగా మీ ఎస్సీ గారితో పాటు మరి మీ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలోనే ఈ యొక్క భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈ కార్యకలాపాలన్నీ కూడా ఇలా నిర్వహించేటువంటి ప్రయత్నం గొప్పగా జరగాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ చాలా విషయాలు మరి మాట్లాడినటువంటి పెద్దలు ప్రస్తావించడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు సంబంధించినటువంటి మరి విషయంలో మనం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు సాధించినటువంటి మాట ఈ దేశానికే తెలుసు ఈరోజు మనం దేశానికే ఒక దిక్సూచిలాగా ఉన్నటువంటి రాష్ట్రంగా విద్యుత్ రంగంలో ఉన్నాం ఎందుకంటే అనేక సంవత్సరాలు ఎంతమంది ఎన్నిసార్లు మహామహానాయకులు వచ్చినప్పటికీ కూడా సాధ్యం కానటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి అసలు విద్యుత్తు లేదు ప్రాజెక్టు లేవు యాడికెళ్ళేస్తారు చీకటి అయిపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటును సాధించడం అనేటువంటి చాలా గొప్ప విషయం చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు విద్యుత్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా
ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటే ఈ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క సహకారం ఇందులో ఉన్నది ఒక ప్రణాళికాబద్ధంగా మరి పనిచేయడం ద్వారానే ఇది సాధ్యమైందనే ఉద్దేశంతోటే మరి ఈ యొక్క డిపార్ట్మెంట్ మీద ఎనలేని మరి అభిమానం ప్రేమ కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్నది అందుకనే ఆ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా క్లియర్ చేయడంతో పాటు మరి 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా మరి ఒకేసారి వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం అది ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రులకు కానీ ధైర్యం ఉండాలి అటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అందుకే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్గా కూడా వారి మనసులో ఉన్నది అదేవిధంగా పల్లె ప్రగతిలో కావచ్చు పట్టణ ప్రగతిలో కావచ్చు ప్రత్యేకంగా నిధులు వెచ్చించి అంటే గ్రామాలలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ లైన్స్కు సంబంధించినటువంటి వాటిని సవరణ చేయాలనే ఉద్దేశంలో కూడా ప్రత్యేకంగా నిధులు వెచ్చించి కూడా మరి ఆ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు సౌకర్యం కల్పించేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరిగింది ఇంకా కూడా జరగవలసినటువంటి అవసరం ఉన్నది ఎన్నో గ్రామాలల్లో ఎన్నో పట్టణాలల్లో ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి చిందరవందరంగా ఉన్నటువంటి ఇంకా లైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి రానున్నటువంటి కాలంలో ఒక మరి క్రమ పద్ధతిలో ఈ యొక్క మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వ్యవస్థ నిర్మాణం జరుగుతుందని మనం భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక చిన్న విన్నపం ఈ సందర్భంగా ఎందుకంటే మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎస్టీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనకు తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి పాపం వాళ్ళ విలువైనటువంటి ప్రాణాలు పోతున్నాయి నాకు తెలిసి జిల్లాలో ఒక నెలలో ఏదో ఒక మూలకు ఏదో ఒక రైతు చనిపోతున్నారు కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఆ స్టార్టర్ దగ్గరికి పోయి స్టార్ట్ చేసేటప్పుడు లేకపోతే ఆయిల్ తోటి దాన్ని ఆ స్విచ్ లేపేటప్పుడు షాక్ గురై చనిపోతున్నారు దీని విషయంలో మరి కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి విలువైన ప్రాణాలు పాపం వాళ్ళకి తెలిసి తెలియక జాగ్రత్తలు తీసుకోక తప్పు వాళ్ళనే అయినప్పటికీ కానీ ఆ విషయంలో మాత్రం మనం తప్పకుండా ఒక జాగ్రత్త తీసుకోవాలి ఆ మండల లెవెల్ ఏఈస్ తోటి మీరు ఒక ప్రత్యేక సమావేశం తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే మీ లైన్ మెన్స్ కానీ అక్కడ ఎవరైతే మరి మీ ఫీల్డ్లో పనిచేసేటువంటి నాయకు మన అధికారులతోటి మాట్లాడి దానికి ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి వాళ్ళు పోయి ఇట్లా ముట్టుకోగానే షాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు మరి ఈ మధ్య కూడా దాదాపుగా వారానికి 15 ఒకరు చనిపోతున్నారు దీని విషయంలో మనం ఎన్నో రంగాలలో చాలా ముందున్నాం ఈ జిల్లాలో కూడా చాలా గొప్పగా పనిచేసుకుంటున్నాం ఇటువంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా సరి చేసుకుంటే చాలామంది విలువైన ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఎస్సీ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనిని ఒక రివ్యూ తీసుకొని అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చనిపోయినాక డబ్బులు ఇవ్వడం వేరు విషయం 5 లక్షలు ఇస్తున్నాం 4 లక్షలు ఇస్తున్నాం కానీ 4 లక్షలు ఇక్కడ మనకు విషయం కాదు ఆ కుటుంబాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము ఆ మనిషిని కాబట్టి అది జరగకుండా చూసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా గమనంలోకి తీసుకొని దానికి చర్యలు చేపడితే బాగుంటుందని కూడా కోరుతా ఉన్నాను ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాన్ని అలా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా మా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులందరికీ ఎస్సీ గారికి హాజరైనటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు